బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ కి రాయల్ ఎంట్రీ ఇచ్చారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని సినిమాలోకి తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించారు, కానీ మోక్షజ్ఞ మాత్రం సినిమాలోకి రావడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. మోక్షజ్ఞ ప్రస్తుతం తన సినిమా జీవితానికి ఖచ్చితంగా గుడ్ బై చెప్పేశారని అనిపిస్తోంది. ఎందుకంటే అసలు సినిమా మీద మోక్షజ్ఞకి ఇంట్రెస్టే లేదు. ఒకవేళ ఉంటుంటే తన పర్సనాలిటీ మీద బాగానే గ్రిప్ తీసుకుని వచ్చేవారు. సో ఎప్పుడు చూసినా సరే నిండైన రూపంతో కనిపిస్తూ బొద్దుగానే ఉంటాడు మోక్షజ్ఞ. దీన్ని బట్టి అసలు బాలకృష్ణ ప్రయత్నం తప్ప మోక్షజ్ఞ ప్రయత్నం ఏమీ లేదని అయితే అర్థమవుతోంది. మోక్షజ్ఞని అటు పూరి జగన్నాథ్ కానీ లేదంటే బోయపాటి సీను లేదంటే అనిల్ రావిపూడితో లాంచ్ చేయించాలని ఎన్నో కథలు విన్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మోక్షజ్ఞ మాత్రం సినిమాకి ఒప్పుకోలేదట. అందుకే ఇప్పుడు ఆయనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు. పెళ్లి చేసి మరి తమ కుటుంబ వ్యాపారంలో దించాలని అనుకున్నారట. అందుకే ఈ సందర్భంగా తమ బిజినెస్ని మరి చూసుకోవాల్సిందిగా మోక్షజ్ఞ చెప్తూ ఎంగేజ్మెంట్ని కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోనే ఒక ప్రముఖ రాజకీయకి సంబంధించినటువంటి కుటుంబంతోనే వియ్యం అందుకోబోతున్నారు మన నందమూరి బాలకృష్ణ. ఇందులో భాగంగా మోక్షజ్ఞకి మరి కుదిర్చినటువంటి సంబంధం అటు పొలిటికల్ వైజ్ కూడా ఎంతో అద్భుతమైన పాపులారిటీ ఉందట. ఫినాన్షియల్గాను అలాగే పాపులారిటీలోనూ బాలయ్యకి తగినటువంటి సంబంధం కావడంతో మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేశారు. అత్యంత సన్నిహితులు ప్రముఖుల్ని మాత్రమే ఎంగేజ్మెంట్కి పిలవగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో స్పెషల్ గెస్ట్గా వచ్చి మోక్షజ్ఞని ఆశీర్వదించినట్టుగా సమాచారం. సో ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ అవుతోంది.